అసెంబ్లీ ఎలక్షన్స్కి కరెక్ట్గా ఇంకా ఇరవై రోజులే ఉంది మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది మన కేసీఆర్ వస్తేనే అన్న ఎందుకని ఎందుకు అంటే అందరికీ ఆత్మబంధువు అయిన ఆయన రావడం వల్ల మా ముఖ్యంగా నేను ఒక దివ్యాంగుని నా పేరు సముద్రాల నవీన్ నా పేరు సముద్రాల నవీన్ నేను పీజీ కంప్లీట్ చేశాను అయినా కూడా అయినా కూడా ఈ దివ్యాంగు నాకు దివ్యాంగుని కాబట్టి ఆయన దయ వల్ల పింఛిని వస్తుంది మొదట కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా రెండు వందల పింఛిను ఉండేది అప్పుడు మా మా వికలాంగులకైనా ఎవరికైనా కూడా ప్రతి విషయంలో కూడా అవి పైసలు సరిగా సరి సరిపోకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడడం వల్ల ఈ ఇది ఈ ప్రభుత్వం రావడం వల్ల ముందుగా పదిహేను వందల కాంచి మూడు వేల పదహారులు ఈ పది ఈ పది సంవత్సరాలలో జరిగింది మన బహిరంగ సభలో మా వికలాంగుల గురించి మా ఖర్చుల గురించి వాటి గురించి ఆలోచించి కేసీఆర్ గారు మూడు వేల పదహారుల పెంచిన నాలుగు వేల పదహారులు చేసీలో ఈ ఈ మూడోసారి అధికారంలో వస్తే బరాబర్ మా ఖర్చులు అవన్నీ బోనం మా వికలాంగులకు కొంచెం ధైర్యంగా ఉంటుందని అనుకొని ఈసారి కూడా మా కేసీఆరే అధికారంలోకి రావాలని అనుకుంటున్నాం ఈ పింఛని ఇప్పుడు ఐదు వేల పదార్లు మాకు వస్తున్నాయి అధికారంలో వస్తే మరొకసారి పద ఆరు వేల పదహారులు కావడం వల్ల మాకు ఇంకా కొంచెం ధైర్యంగా ఉంటుంది అందుకే ఈ ప్రభుత్వం మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు జనాలు మార్పు కోరుకుంటున్నారు వచ్చేది మా కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు సో దీనిపై మీ స్పందన కాంగ్రెస్ ప్రభుత్వము అనేది ఇదివరకు వరకు ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబాల్లో ఏదో ఒక పథకము ఆసరపించిన కానీ అలా కళ్యాణ లక్ష్మి కానీ ఇలాంటి పథకాలు ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో విధంగా ఆసర పొందుతున్నారు దానివల్ల ఈ ప్రభుత్వమే రావాలని మేము కోరుకుంటున్నాము ఇంకొకటి ఎందుకంటే ఎక్కడో లేని యాభై సంవత్సరాల కా వాళ్ళు చేసీలు చేసిలని అని కాంగ్రెస్ ప్రభుత్వాలు కాకపోతే ఎక్కడ లేని అభివృద్ధి ఈ పది సంవత్సరాలు కేసీఆర్ చేసిచ్చేడు ఇంకొకసారి అవకాశం ఇస్తే ఇంకా అభివృద్ధి చెందుతాయి మళ్ళీ ఈ పథకాలు ఇంకా మాకు అందుబాటులో ఇంకా వస్తాయని మేము భావిస్తున్నాం జేకేసీఆర్ వరంగల్ పశ్చిమ విషయానికి వస్తే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు గెలిస్తే బాగుంటుంది వినయ భాస్కర్ అన్న ఎందుకని ఎందుకంటే ఆయన చాలా పథకాలు అంటే మాకు ఏ ఎలాంటి సమస్యలు వచ్చినా ఏదో వచ్చినా కూడా రాత్రి పగలు అని తేడా లేకుండా మాకు నిర్ నిరంతరం అందుబాటులో ఉంటాడు పలానా సమస్య అన్నా అని అంటే నేనున్నా అని ఏ సమస్య అయినా కూడా మా ముందడికి వచ్చి మాకు ఏ సమస్య ఉన్నా కూడా దాన్ని త్వరగా పరిష్కారం చేస్తాడు అందుకనే విని అన్న అధికారంలోకి రావాలి ఇంకొకటి ఎందుకంటే ఆయన కార్పొరేటర్ స్థాయి నుంచి నిరంతరము ప్రజల్లో వండుకుంటూ వస్తున్నాడు ప్రజల సమస్యలేంటి ప్రజల్లో ఉన్న కష్టాలు ఏంటి వాళ్ళు పా ఎదుర్కొనే సమస్యలేంటో అని ఇక్కడ ఉన్న మా వినియాన్నకు పది ఒక్క చిన్న విషయం తెలుస్తుంది ఇంకొకటి పది ఒక్క కార్యకర్తను కూడా తనవాళ్ళుగా భావిస్తాడు ఇంకొకటి మనము పలానా అని చెప్పడం అవసరం లేదు కార్యకర్తలకు యోగక్షేమాలు వాటి గురించి అన్న గీ పలానా సమస్య ఉన్నది అని అంటే త్వరగా సమస్య పరిష్కరిస్తాడు కా అందుకనే అన్న అధికారంలోకి రావాలి ఇంకొకటి అన్న ఐదు సంవత్సరాల నుండి అంటే ఐదు సంవత్సరాల నుంచి మన ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు మళ్ళీ ఆయనకు మతి మంత్రి అవకాశం ఇస్తే ఇంకా మాకు ఇంకా అన్ని సదుపాయాలు అవి పెద్ద మొత్తంలో మాకు ఇంకా ఆయనకు అధికారం రావడం వల్ల అధికారం రావడం వల్ల ఇవన్నీ మాకు సమస్యలు ఇవన్నీ మళ్ళీ మా ఔరంగాలు మా వరంగల్ సంబంధించిన అభివృద్ధి అయినా కూడా ఇంకా త్వరగా చేస్తాడని మేము భావిస్తున్నాము అందుకు జై జై వినయన్న జై కేసీఆర్ కార్ గుర్తుకే మా